మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీలో మిషన్ భగీరథ డిఈఎస్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో 2 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ పట్టణంలో ఒక్క వ్యక్తికి 135 లీటర్ల త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రామహింపేట మున్సిపాలిటీని 12 గ్రేడ్లుగా విభజించి మంచినీటిని సమస్య లేకుండా తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మిషన్ భగీరథ డిఈ శ్రీనివాస్, ఏఈఓలు బిక్షపతి, కిరణ్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, చిలుక గంగాధర్, నాయకులు చింతల యాదగిరి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ వాటర్ దాన్ కోసం ఒక రివ్యూ లాగా తీసుకోవడం జరిగింది. దానికి ఈ గారు రాకపోవడం వల్ల మళ్ళొక రోజుకు ఇది పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే టోటల్గా ఒక 3-4 వార్డ్స్కి వాటర్ రావట్లేదు మిషన్ భగీరథ. దానికోసం ఒక రివ్యూ టైప్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు అయితే ఏదైతే ఉందో ఒక మనిషికి ఒక 100 లీటర్స్ ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి 135 లీటర్స్ అయింది. దానికోసం ఒక ట్యాంక్ అడిషనల్గా అవసరం పడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మేడం గారు ఒకసారి ఆ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయండి, ఒకవేళ మనకు అవైల్ ప్లేస్ అయితే ఉంటే నేను ట్రై చేసి ఆ ట్యాంక్ కూడా తెప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఆ మేడం గారు ఒక 1 వీక్ లోపల ఇక్కడికి వచ్చి ఈ అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటే జై తెలంగాణ.